శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ గౌరవే సర్వవిద్యానాం బిషయే భవరోగిం నితయే సర్వవిద్యానా దక్షిణా వృత్తయ్య నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాకామాక్షి దేవ్యే నమో నమ సింహరాశి మనం మే మాసంలో సింహరాశిని చూసినట్టయితే సింహరాశి జాతకులకి ఈ మాసంలో నవగ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే మనకు పదవ తారీఖు వరకు సింహరాశి వారికి ఈ యొక్క జన్మస్థ వ్యయంలో కుజ శుక్రుల కలయిక అంటే పన్నెండులో కుజుడు ఉంటాడు అట్లానే వారి తృతీయంలో కేతువు సప్తమందు శని భాగ్యమందు గురువు రవి రాహు బుధుడు అట్లానే ఏకాదశంలో శుక్రుడు కుజుడు కలయిక పదవ తారీఖు వరకు ఉంది తదుపరి వ్యయంలోకి వస్తాడు కుజుడు ఈ రాశి వారికి చూసినట్టయితే సింహరాశి వారికి ఈ యొక్క మాసమందు ముఖ్యంగా మంచి ఫలితాలు ఏంటంటే తృతీయంలో కేతువు అంటే ఇప్పటివరకు కూడా మిమ్మల్ని ఎవరైతే సహకరించడం మిమ్మల్ని ఎవరైతే కూడా ఏమంటారు ప్రతి విషయంలోనూ కూడా వేలెత్తి చూపించేవారు కూడా ఇప్పుడు ఈ ఈ యొక్క సంవత్సరం ఈ మాసంలో వేలెత్తి చూపడించడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మరి అన్నీ ఏది చేయాలో ఏది చేయకూడదు అన్నీ తెలుసుకొని ఉంటారు అప్పటికే కాబట్టి తృతీయ కేతు అనేటువంటి వాడు చాలా మంచిదైనటువంటి పరిస్థితి అట్లానే సప్తమంలోందు శని సప్తమందు శని ఉండడం వల్ల మనోవేదన విపరీతమైనటువంటి బాధలు భయాందోళన భయాందోళన అంటే ఏదైనా జరిగిపోతుందేమో ఏమని అంటారేమో మంచి మనిషి ఏం చేస్తే అని ఒక భయం అనేటువంటిది ఉంటుంది మనోవేదన మనం ఎంత చేసినా ఇంతేగా ఉండడం మనోవేదన మనోవ్యాకులత ఇంట్లో ఉన్నవాళ్ళే మనని అర్థం చేసుకోకపోవటం మన మన విషయం మన అంతర్గతం ఉన్నటువంటి విషయాలు కూడా మనం మన భర్తలకు చెప్పినా భార్యకు చెప్పినా వాళ్ళు అంతర్ధ అర్థం చేసుకోకపోవటం ఇవన్నీ కూడా సప్తమందు శని వల్ల ఉంది అట్లనే నేను సప్తమందు శని వల్ల ఏదైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కొద్దిగా మనోవేదన లేదు ఉంది ఎందుకంటే అప్పటివరకు కూడా భాగస్వామి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బాగానే చూస్తారు ఎప్పుడైతే కించిత్ కొద్దిగా ఏదైనా ఇబ్బంది పడుతూ ఏదైనా ఇబ్బందులు వచ్చినా అది మేమీ దోసేయటం ఇటువంటి చర్యలు చేసే అవకాశం ఉంది తర్వాత భాగ్యంలో గురు సంచారము భాగ్యంలో గురు సంచారం చాలా మంచిది సత్కీర్తి అంటే మంచి కీర్తిని సజ్జన సాంగత్యము మంచి తీర్థక్షేత్ర దర్శనాలు మంచి భావంతో ఎక్కడైనా వెళ్ళటము ఆహ్లాదకరణ వాతావరణాన్ని పొందటము బంధువుల వల్ల కానీ గురువుల వల్ల కానీ మంచి మాటలు వినటము ఇవన్నీ కూడా భాగ్య గురువు వల్ల మంచి సంచారం అట్లానే భాగ్యరవి భాగ్యరవి పదిహేనో తారీఖు వరకు ఉంటారు కాబట్టి ఈ భాగ్యరవి వల్ల మనకు పూర్వీకులుగా అంటే తల్లిదండ్రులు ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క మనలు పొందటము మా అమ్మాయి ఇదండి అదండి అని లేదా పెళ్లి కానటువంటి యువత యువకులు ఎవరైతే ఉన్నారో మేము మీ గురించి పోగొట్టము ఇవన్నీ కూడా జరుగుతుంది అట్లనే బుధుడు భాగ్యంలో ఉండటం వల్ల మంచి లాభాలు ఏంటంటే గణిత శాస్త్రం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు గణితంలో మంచి నేర్పరుగా ఉంటారు మంచి టెక్నికల్గా మంచి లాభాలు ఉంటాయి అట్లనే బుద్ధి కుశలత ఏదైనా సమయానుకూలంగా మాట్లాడటము అటువంటివి బాగా రాణింపు అనేది ఉంటుంది బుద్ధి కుశలత బాగా ఉంటుంది బుద్ధిమాన్యం అనేటువంటిది ఉండదు తొమ్మిదిలో బుధుడు వక్రీకరించున్నా కూడా ఒకనొక సమయంలో సమయానుకూల స్పందన లేకపోయినా మళ్ళీ ఏమంటే అలర్ట్ అయ్యి సమయ స్పందన చేస్తారు అట్లే రాహు భాగ్యంలో ఉండటం వల్ల తాత ముత్తాతలు అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు అనుకుంటాం ఎవరైతే ఈ రాహు భాగ్యంలో ఉన్నారో విదేశీయానగానికి సంబంధించినటువంటి వారికి చాలా మంచి యోగము వాళ్ళు వెళ్ళినట్టి విదేశంలో మంచి స్థిరత్వం కానీ విదేశాలకు వెళ్ళినట్లయితే లాభం కానీ అత్యధికమైనటువంటి లాభం కానీ ఉంటుంది ఈ యొక్క మాసంలో మే మాసంలో అట్లానే మనం శుక్రుడు చూసినట్టయితే విందులో వినోదాలు పాల్గొనటము ఇక ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో అనేకమైనటువంటి చర్యలు చేయటం అంటే ఆధునిక యుగంలో జరిగేటువంటివి ఏంటిదంటే ఈ వీకెండ్స్లలో మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండడము ఒక వినోదంలో పాల్గొనటము ఎక్కడైనా ఆటల ప్రోగ్రాంలో వెళ్ళటము మీకున్నటువంటి యాక్టివిటీస్ని మళ్ళీ పునరావృత్తి చేసుకోవటము అట్లాంటివన్నీ కూడా ఈ యొక్క శుక్రుడి వల్ల లాభంలో శుక్రుడు ఉండటం వల్ల అయితే భార్యాభర్తల మధ్య మాత్రం కొద్ది స్పద్ధత అనేది ఏర్పడుతుంది కొన్ని ఇబ్బందులు ఒక మాట పట్టింపు అనేది ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యతాన్ని కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ శుక్రుడు లాభంలో ఉండటం వల్ల అట్లే కుజుడు ప పన్నెండులో ఉన్నాడు అంటే అప్పటి వరకు కూడా పదవ తారీఖు వరకు కూడా పదకొండులో సంచారం కుజుడు సంచారం మంచిగా ఉన్నా కానీ పన్నెండుకి ఎప్పుడైతే సంచారం జరుగుతుందో కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరగటము మీరు వెళ్ళేటప్పుడు ఇంట్లో అయినా కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ చూసుకొని నడవటము ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా అనేటువంటిది చూసుకొని నడవటం వల్ల మంచి లాభాలు ఉంటాయి పల్లెల్లో కుజుడు ఉండటం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి నీచస్థితి కుజుడు కాబట్టి అట్లనే వృధా సంచారము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా వృధాగా వెళ్ళామా అక్కడ ఏమీ చెప్పలేదే అనుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి ఈ కుజుడు వల్ల కూడా కొన్ని అకారణ వైరాలు అకారణ కలహాలు మనం ఒకటంటే అది రెండుగా మారటం ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది కుజుడు వల్ల కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే మొత్తం మీద సింహరాశి వారికి మే మాసంలో పదిహేనో తారీఖు వరకు అనుకూల అంశాలుగా ఉన్నాయి పదిహేను తర్వాత నుంచి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి అంటే సగం పూర్వార్థం బాగుంటుంది ఉత్తరార్థం బాగుండదు కాబట్టి ఆ ఉత్తరార్థం అంటే పదిహేనో తారీఖు నుంచి తదుపరి ముప్పై తారీఖు వరకు కూడా మే మాసంలో కొన్ని ప్రతికూల వాతావరణం ఉంది కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులకు కానీ చాలా మీరు ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి తర్వాత గుత్తేదారులు కానీ ఈ యొక్క గుర్తేదారులు కంటే గుర్తేదారులు ఒప్పుకోవటం డబ్బు విషయంలో కొద్ది జాగ్రత్తగా మాట పంటిపు లేకుండా ఒప్పుకోండి మీ వల్ల అయితే అయ్యిందని చెప్పండి కాదే కాదే అని చెప్పండి ఆ విధంగా ఉండాలి గుర్తేదారులు కూడా అట్లానే వ్యవసాయదారులకు వచ్చినప్పటికీ కొంత అనుకూలమైన వాతావరణంగానే ఉంటుంది కొన్ని పంటలన్నీ చేతికి వస్తాయి తదుపరి మళ్ళీ మనం క్రీడారంగంలో ఉన్న వాళ్ళకు కానీ తర్వాత అయితే కానీ విద్యార్థులకు కూడా చాలా మంచి అంశాలు పాస్ అవడం చాలా మంచి అంశాలు చేకూరుతున్నాయి కాబట్టి మంచిగా విద్యార్థులు కూడా ఈ సింహరాశి విద్యార్థులు పాస్ అవటం చాలా మంచిదైనటువంటి సూచన కాకపోతే అనుకున్న మార్కులు రాకపోవటం అనేది సహజంగా ఉంటుంది ఎందుకంటే గురువు షష్టంలో ఉంటారు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు కాబట్టి కొన్ని మార్కులు తక్కువ వచ్చి పాస్ అవుతారు మొత్తం మీద సింహరాశి వారికి చూసినట్టయితే కుజుడు పన్నెండులో ఉండటం వల్ల అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైన అంశము సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటము తర్వాత ఈ యొక్క శుక్రుడు పదకొండులో ఉండడం వల్ల అమ్మవారికి ఆరాధన చేసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి బయటపడతారు ప్రతి శుక్రవారం అమ్మవారాధన ప్లస్ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ధ్యాన శ్లోకాలుగా క్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు ఉత్తరార్ధంలో మే మాసంలో సింహరాశి జాతకులు